పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన వైసీపీ శ్రేణులతో కలిసి ఘనంగా మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి ఆర్టీసీ కోడలి వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అందరూ కలిసి జోహర్ వైఎస్ఆర్ అని నినాదాలు చేసి అశ్రు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర రెడ్డి మన మధ్య లేకపోయినా అనే ఆయన పరిపాలించిన రామరాజ్య పాలన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో పాలించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. గుండెల్లో దేవుడి నిలిచిన మహానేత యొక్క 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ నివాళి అర్పించడానికి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈరోజు 12 గంటలకి మనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమానికి ఇంకా పెద్ద ఎత్తున మన సోదరి సోదరి మనందరూ వస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని అందరూ సహకరించమని ఎవరో కూడా కలవకూడదని చెప్పేసి నేను రిక్వెస్ట్ అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్న మన మహానేత జగనన్న సారథ్యములు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానికి కూడా అన్ని విధాల ఆనందంగా ఉండి ప్రజారంధికమైన పరిపాలన సాగిస్తున్న సందర్భంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మరి ముఖ్యంగా అట్టడుగ వర్గాలు కానీ ఈరోజు అన్ని విధాలు సురక్షితంగా ఉంటున్నారనే కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానము రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళగాయి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతన్న సురక్షితంగా ఉండాలి, రాష్ట్రంలో గూడు లేని పేదవాడికి ఇల్లు నిర్మాణం చేయాలి, ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళు ఇబ్బంది తీర్చాలి, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఇంజనీర్లు డాక్టర్లు కావాలని రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం కాబట్టి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన ప్రభుత్వం రైతన్న కోసం రైతు భరోసా కార్యక్రమం విద్యార్థి కోసం అయితే అమ్మఒడి విద్యా దీవెన వసతి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉండే పేదవాడి ఆరోగ్యం పట్ల మంచి ఆలోచనతో మన ప్రాంతానికి సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా సభాముఖంగా చెప్తున్నాం. మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగేస్తే జగన్మోహన్ రెడ్డికి ఇంకో 2 అడుగులు ముందుకేస్తామని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాకుండా మెడికల్ కాలేజీలు కూడా మన ప్రాంతానికి మంజూరు చేసి మన ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారికి పార్వతీపురం నియోజకవర్గం తప్ప ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమము ఇంకా కొనసాగేటట్టుగా మిగతా విధంగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. జోహార్ వైఎస్ సార్.